నమస్తే వెల్కమ్ టు వరంగల్ దర్శన్ డైలీ న్యూస్కి స్వాగతం నేను మే వినీలా కరోనా సంక్షోభంలో ఇబ్బందులున్న మహిళ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ రెండు వందల కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతగా మంజూరు చేశారని వెంటనే వాటిని రాష్ట్రంలో స్వయం సహాయక సంఘం బ్యాంక్ అకౌంట్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయకరావు అధికలను కోరారు హైదరాబాద్లోని బంజారా హిల్స్ లో మినిస్టర్ క్యాంప్ కార్యాలయంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సెర్పు ద్వారా అమలు జరుగుతున్న వివిధ పథకాలను బుధవారం మంత్రి సమీక్షించారు మహిళా స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించాలనే సంకల్పంతో మహిళలు బ్యాంకుల నుండి తీసుకున్న బ్యాంకు లింకేజీపై వడ్డీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని అందులో భాగంగానే రెండు వందల కోట్ల రూపాయలను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంచాయతీ రాజ్ శాఖకు చెందిన రోడ్లకు గుంతలు పడ్డాయని మరికొన్ని రోడ్లు ధ్వంసమయ్యాయని అందువల్ల క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలన చేసి రోడ్ల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యపై నివేదిక సమర్పించాలని ఆయన ఆదేశించారు అవసరమైన చోట్ల రోడ్లకు మరమ్మతులు చేసి పాదాచారులు వాహనదారుల ప్రయాణాలకు అనుగుణంగా చేయాలని ఆయన కోరారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సర్ఫులలో పనిచేసే అధికారులు ఉద్యోగుల సమస్యలను పెండింగ్ లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ పాల్గొన్నారు ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి ఇటీవలే యునెస్కో గుర్తింపు వచ్చిన సందర్భంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో మంత్రి కేటీఆర్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దాయకరావు ఎమ్మెల్సీ పోచంపల్లి రెడ్డి రాష్ట్ర సోషల్ మీడియా కోఆర్డినేటర్ సతీష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారుఖ్యాతి గాంచిన రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహుకరించారు రామప్పకు యునెస్కో గుర్తింపు లభించేలా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ మంత్రి ఈనుగల పెద్దిరెడ్డి ఈ నెల ముప్పైనా లో చేరనున్నారు ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన పెద్దిరెడ్డి వచ్చే శుక్రవారం సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు ఏ పదవి ఆశించి అధికార పార్టీలో చేరడం లేదన్నారు హుజరాబాద్ లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించడమే తన లక్ష్యమని చెప్పారు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పెద్దిరెడ్డి మంత్రిగా పనిచేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ ప్రభావం కోల్పోవడంతో ఆయన బీజేపీలో చేరారు హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నారు అయితే ఈటల రాజేందర్ బీజేపీలో చేరినప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు ఆయన దూరంగా ఉంటున్నారు ఈ నేపథ్యంలో జులై ఇరవై ఆరున ఆ పార్టీకి రాజీనామా చేశారు రాష్ట్రంలో రానున్న మూడు రోజుల్లో తేలిక పార్టీ నుంచి అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది పశ్చిమ దిశ నుంచి రాష్ట్రంలోకి గాలులు వీస్తుండటంతో అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి బంగ్లాదేశ్ తీరం పరిసర పశ్చిమ బెంగాల్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం మధ్యస్థ ట్రోపోస్పియర్ వరకు స్థిరంగా కొనసాగుతుందని వివరించారు వచ్చే నలభై ఎనిమిది గంటల్లో అది పశ్చిమ దిశగా కదులుతూ బెంగాల్ జార్ఖండ్ బీహార్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అబద్ధపు వాగ్దానాలతో సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపించారు హుజరాబాద్ ఎన్నికల సందర్భంగా దళిత బంధు అంటూ మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమైనట్లు పేర్కొన్నారు వరంగల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి మహ్మద్ అయూబ్ రాష్ట్ర కాంగ్రెస్ ఎస్సీ విభాగం కన్వీనర్ బాషుపాక సదానందం మాలా మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మారెడు నర్సన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జన్న రవి జన్ను ఆదాం బొట్ల సదానందం జన్ను భాస్కర్ గిన్నారం రాజు రెడ్డి స్వామి దుర్గప్రసాద్ లాజరస్ జన్మ జీవన్ తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ దళితులను అన్ని విధాలుగా మోసం చేసిన ఘనుడు సీఎం కేసీఆర్ అని గడిచిన ఏడు సంవత్సరాలలో ఏనాడు అంబేద్కర్కు దండవేయని కేసీఆర్ దళితులకు మేలు చేస్తాడంటే ఎలా నమ్మేదని అన్నారు హుజరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకే దళిత బంధు స్కీమ్ ద్వారా పది లక్షలు ఇస్తా అంటూ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ముందుకు వస్తున్నట్లు మండిపడ్డారు హుజరాబాద్ ఎన్నికల్లో టిఆర్ఎస్ను చిత్తుగా ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు పర్యావరణ పరిరక్షణతోటే మానవ మనుగడ అని వరంగల్ నగర మేయర్ గుండు సుధారణి అన్నారు బుధవారం మేయర్ జన్మదినాన్ని పురస్కరించుకొని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేయర్ గా పదవి బాధ్యతలు చేపట్టాక తొలిసారి జన్మదినాన్ని జరుపుకునే క్రమంలో కార్పొరేటర్లు అధికారులు సిబ్బందితో కలిసి మొక్కలు నాటడం సంతోషాన్ని ఇచ్చిందని ముఖ్యమంత్రి ఆదేశానుసారం హరితహారం కార్యక్రమంలో భాగంగా బల్దియాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం అరవై ఆరు డివిజన్లలో నిర్విరామంగా కొనసాగుతుందని అన్నారు అనంతరం మేయర్ ను కార్పొరేటర్లు అధికారులు సిబ్బంది శాలువలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అంతకు ముందు బటల బజార్ లోని వెంకటేశ్వర ఆలయంలో మేయర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వరరావు దివ్యవాణి రాజు నాయక్ సిరంగి సునీల్ ఆవాల రాధికారెడ్డి చీకటి శారద అదనపు కమిషనర్ సిహెచ్ నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైవ తేదీలో వరంగల్ అర్బన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోవిషీల్డ్ మొదటి డోస్ మొదటి డోసు తీసుకొని తొంభై రోజులు పూర్తి అయిన వారికి మాత్రమే రెండవ డోస్ టీకా ఇవ్వబడుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ కే లలితా దేవి తెలిపారు నెల ఇరవై తొమ్మిది ముప్పై గురువారం శుక్రవారం రోజున వరంగల్ అర్బన్ జిల్లాలోని అన్ని ప్రాథమిక పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కోవిషీల్డ్ మొదటి డోసు మొదటి డోసు తీసుకొని తొంభై రోజులు పూర్తి అయిన వారికి రెండవ డోసు టీకా ఇవ్వబడుతుందని అలాగే పోచమ్మకుంట ఆరోగ్య కేంద్రంలో కోవాక్సిన్ కేవలం రెండవ డోసు ఇవ్వబడుతుందని డిఎంహెచ్ఓ డాక్టర్ కే లలితాదేవి తెలిపారు కావున ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి టీకా తీసుకోవాలన్నారు వరంగల్ దర్శన్ ప్రతిరోజు వార్తలని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి ఈ రోజు వార్తలు